మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి మంగళగిరి పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం ఆయన్ను జైలుకు నుంచి తీసుకెళ్లారు. మరియమ్మ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఆదేశాలతో నందిగాం ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించనున్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి మంగళగిరి పోలీసులు అనుమతి ఇవ్వడంతో కాసేపటి క్రితం ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు. మరియమ్మ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ నిందితుడిగా ఉన్నారు. కోర్టు ఆదేశాలతో నందిగాం ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ హాస్పిటల్కు తరలించారు. అనంతరం విచారణ నిమిత్తం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఘటన ఏదవుతుందో ఆ ఘటనలో భాగంగా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు మరియమ్మ హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు మాజీ ఎంపీ నందిగాం సురేష్. తాజాగా మనం చూస్తే మాత్రం ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఏదైతే ఉందో ఈ మరియమ్మ హత్య కేసులో భాగంగా ఆయనకి రెండు రోజుల పాటు కస్టడీ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తుళ్లూరు పోలీసులు ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఆయన విచారణ చేశారు. ఇప్పుడే జీజీహెచ్ లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడే ఆయన్ని తుళ్లూరు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ హత్యకి సంబంధించి ఆయన పైన పోలీసులు ప్రశ్నలు సంధించనున్నారు. మరోవైపు న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరగాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు రెండు రోజుల పాటు నందిగాం సురేష్ తుళ్లూరు పోలీసులు విచారణ చేయనున్నారు. శీల, రైట్, థ్యాంక్ యూ నరసింహ.